అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇది ఈస్ట్ ఫేసింగ్ G+1 విత్ పెంట్ హౌస్. అడ్రస్ చాలా మంచి అడ్రస్, ఎల్లారెడ్డిగూడ అండి. ఎల్లారెడ్డిగూడ అనేది కాప్రా మున్సిపాలిటీలో వస్తుంది. ఎవరికైతే బండ్లగూడ, రాంపల్లి, నాగారం సిటీకి బాగా దూరం అని ఫీల్ అవుతారో, నియర్ ఏస్రావ్ నగర్, ఈసెల్కి దగ్గరగా తీసుకోవాలనుకుంటారు, ఆల్మోస్ట్ రాధికా థియేటర్కి దగ్గరలో, వాళ్ళకి ఎల్లారెడ్డిగూడ అనేది చాలా మంచి ఆప్షన్. ఇక్కడ హౌసెస్ చాలా ప్రీమియంగా ఉంటాయి, రోడ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఇది 40 ఫీట్ల రోడ్డు, మంచి రెసిడెన్షియల్ ఏరియా. గమనించండి, మీకు చుట్టుపక్కల మొత్తం అదే విధంగా ఉన్నాయి హౌసెస్ కూడా. ఇది 40 ఫీట్ల రోడ్డే, అక్కడ ఉన్న పాసింగ్ వే కూడా మీకు 40 ఫీట్ రోడ్డే. ఇది హౌస్, ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఉదయాన్నే గమనించండి కిరణాలు అనేవి ఏ విధంగా పడుతున్నాయో, లైట్ ఎక్సలెంట్గా పడుతుందండి. వెళ్ళి ఒక డిజైన్ చూసుకోండి, ఎలివేషన్ ఏ విధంగా ఉందో. ముందుగా పార్కింగ్. సో ర్యాంప్ నుండి మొత్తం లాస్ట్ వరకు కంప్లీట్గా మనకి గ్రానైట్ అనేది ఉపయోగించడం జరిగిందండి. మంచి ప్రీమియం లుక్ ఉంది. ఇదంతా కూడా పార్కింగ్ అన్నమాట. బిగ్ సైజ్ కార్, మీకు ఎస్యూవీ కానీ సెడన్ కానీ ఈజీగా సరిపోతుంది. గ్రానైట్ ఫినిష్ కూడా ఈ విధంగా ఉంది. సో గమనించండి గ్రానైట్ ఫినిష్ అనేది ఏ విధంగా ఉందో. ముందుగా మనకి ఇక్కడ బోర్ వస్తుంది, అక్కడ మనకి సంప్ వస్తుంది. ఇటువైపుగా చూస్తే ఇది స్టెప్స్, స్టెప్స్ వెనకలా మీకు వాష్ ఏరియా. ఆ వాష్ ఏరియా కూడా గమనించండి, ఎలా పడితే అలా టైల్ ఇవ్వకోకుండా నీట్గా టైల్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఇచ్చారో ఈ కార్నర్ వరకు ఇచ్చారనమాట. సో నీట్గా ఉంటుంది. ఇది ఎంట్రన్స్. ఇది నార్త్ డోరు, ఇది సింహద్వారం ఈస్ట్ డోరు. డోర్ ఏ విధంగా ఉందో గమనించండి. సో డోర్ యొక్క డిజైన్ అనేది మనకి ఈ విధంగా ఉందండి. మంచి ప్రీమియం లుక్, టేక్ వుడ్ ఇది. అట్ ద సేమ్ టైం మీకు సెట్ బ్యాక్ చూపిస్తాను. ఇది సెట్ బ్యాక్, సెట్ బ్యాక్ మీకు ఈ విధంగా ఉంది. సెట్ బ్యాక్లో కూడా మనకి ఏదైతే గ్రానైట్ ఉపయోగించారో, టచ్ అండ్ ఫినిష్ అనేది సూపర్. మరొకసారి మెయిన్ డోర్. ఇది హాల్. కంప్లీట్లీ మీకు టైల్ ఫ్లోర్ అనేది ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అన్నమాట. ఎంటైర్ హౌస్కి మీకు ఫాల్ సీలింగ్ ఉంది, విత్ లైట్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో స్ట్రైట్గా కనిపించేది మనకి టీవీ యూనిట్ అన్నమాట. నేను ఇటువైపు కార్నర్కి వస్తే, ఈ కార్నర్కి వచ్చారనుకోండి, సో అక్కడ నుంచి నేను లోపలికి వచ్చాను. ఇక్కడ మీకు డైనింగ్ ఏరియా కనిపిస్తుంది. ఇది పూజ గది, అక్కడ వైపు వచ్చేసి మనకి కిచెన్ అన్నమాట. ముందుగా డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియా గమనించండి, కిచెన్కి ఇటువైపు ఉంది. ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ వస్తుంది, నీట్గా సరిపోతుందండి. కొంచెం వెనక్కి వస్తే ఇది పూజ గది. సో గమనించండి ఫిట్ అండ్ ఫినిష్ అనేది మీకు ఏ విధంగా ఉందో. ఇటువైపుగా చూస్తే ఈ రంగురంగు లైట్ల మధ్యలో మనకి కిచెన్ అనేది ఉంది. ఇది కిచెన్ అండి. సో కిచెన్ టాప్ అనేది మీకు ఏ విధంగా ఉంది, కిచెన్ బాటమ్ అనేది మీకు ఏ విధంగా ఉంది. ఇక్కడ ఉన్న టైల్ ఫినిష్ కానీ కొంచెం ఇటువైపుగా వస్తే ఈ డోర్ మనకి నార్త్ డోర్, అట్ ద సేమ్ టైం మనకి బయటకు యాక్సెస్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఉంది కిచెన్. నేను ఇటువైపు కార్నర్కి వస్తే మరొకసారి డైనింగ్ ఏరియా. ఇది G+1 కాబట్టి ఈ కింద మీకు 2 బెడ్రూమ్స్ వస్తాయి. సో ఇవి 2 బెడ్రూమ్స్. ఇట్ సైడ్ మనకి కామన్ టాయిలెట్ వస్తుంది యాజ్ పర్ వాస్తు. ముందుగా కామన్ టాయిలెట్ ఈ విధంగా ఉంటుందండి. టైల్ యొక్క హైట్ గమనించండి మీరు. జనరల్గా మనకి ఏమవుతుందంటే టైల్ అనేది మనకి ఇక్కడ దాకా ఆపేస్తారు. మీకు కంప్లీట్ చివరి దాకా కూడా మీకు టైల్ అనేది ఉపయోగించడం జరిగింది. ఇది మంచి ప్రీమియం లుక్ వస్తుంది అన్నమాట. మరొకసారి వెనక్కి వచ్చి
ఇంతకుముందు చెప్పినట్టు ఇది కామన్ టాయిలెట్ కదా, ఇది మాస్టర్ వస్తుంది, ఇది మీకు చిల్డ్రన్స్ వస్తుంది. ముందుగా మాస్టర్ ఫ్లోర్, పైన ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అన్నమాట. సో నేను ఇటువైపు కార్నర్కి వస్తే ఇవన్నీ కూడా మనకి షెల్ఫ్స్. నేను అక్కడ నుంచి లోపలికి వచ్చాను, ఇక్కడ మీకు అటాచ్ వాష్రూమ్ ఉంది. ఇది అటాచ్ వాష్రూమ్. మంచి టైల్ ఫినిష్ అండి, పెద్ద పెద్ద టైల్స్, చిన్న టైల్స్ కాదు. గమనించండి ఎలా ఉందో. మీకు వెనక్కి వస్తే హాల్లో వెళ్తుండగా నాకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకి చిల్డ్రన్స్ వస్తుంది. ఇది చిల్డ్రన్స్. ఫ్లోర్, పైన ఫాల్స్, బిగ్ సైజ్ విండో అనేది ఇవ్వడం జరిగింది. నేను ఇటువైపు కార్నర్కి వస్తే మనకి ఈ విధంగా ఉంటుందండి. పైన మనకి లో రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది. మరొకసారి హాల్, ఇది ఎంటైర్లీ గ్రౌండ్ ఫ్లోర్ అండి ఇది. సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. కంప్లీట్ స్టెప్స్ అన్నీ కూడా మీకు గ్రానైట్ స్టెప్స్ అన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్. సో ఎండ గమనించండి మీకు ఏ విధంగా పడుతుందో. ఏరియా కూడా మంచి రెసిడెన్షియల్ ఏరియా అండి. సో చుట్టూ కూడా మీకు హౌసెసే ఉన్నాయి. రోడ్డుకు తగ్గట్టుగా ఉంది. మరొకసారి మెయిన్ డోర్. సో నేను కొంచెం కార్నర్కి వస్తే మీకు మెయిన్ డోర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ముందున్న ఏరియా మొత్తం మనకి ఈ విధంగా ఉంది. ఇది హాల్. కింద హాల్తో పోలిస్తే మీకు పైన హాల్ అనేది మీకు ఎక్సలెంట్గా వస్తుంది. ఎందుకంటే మనకి కింద ఉన్న పార్కింగ్ ఏరియా కలిసి వస్తుంది కాబట్టి. టూ బిగ్ సైజ్ విండోస్. కొంచెం ఇటువైపుగా వస్తే ఇది డైనింగ్ ఏరియా. ఈ ఏరియా మన టీవీ యూనిట్ వస్తుంది. టీవీ యూనిట్ అనేది మీ యాక్సెస్ ప్రకారంగా మీరు మార్చుకోవచ్చు అండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ వాల్కి పెట్టినా సరే ఎక్సలెంట్గానే ఉంటుంది. చూసుకోండి, ఎంటైర్ ఫ్లోర్ వచ్చేసి మనకి టైల్ ఫ్లోర్ అండి. అదేవిధంగా ఫాల్ సీలింగ్, ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ మనకి పూజ గది వస్తుంది. ఇది పూజ గది. పూజ గదికి ఇటువైపున మనకి కిచెన్, ఓపెన్ కిచెన్ అండి. గమనించండి. సో మీకు బాటమ్ ఏ విధంగా ఉంది, కిచెన్ టాప్ కానివ్వండి, టైల్ ఫినిష్ గమనించండి మీకు ఏ విధంగా ఉందో. ఈ ఏరియా మనకి పైన ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి వాష్ ఏరియా. సో జీ ప్లస్ వన్ కాబట్టి కింద మీకు ఆల్రెడీ వాష్ ఏరియా వచ్చింది. ఇది పైన ఫ్లోర్ వాళ్ళకి. మరొకసారి హాల్, ఇది గమనించండి. జనరల్గా మనకి హ్యాండ్ వాష్ అనేది చిన్న టైల్ చిల్లగా క్లోజ్ చేస్తారు. అది కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది, కలవ తొందరగా రూమ్లోకి. ఇప్పుడు ఇలా గమనించండి, ఇలా పెట్టడం వల్ల మీకు నీట్గా ఉంటుంది, మంచిగా మర్జ్ అవుతుంది రూమ్లోకి. ఇవి టూ బెడ్రూమ్స్ అన్నమాట. ఇక్కడ మనకి కామన్ టాయిలెట్ వస్తుంది. ఇది కామన్ టాయిలెట్. టైల్ యొక్క హైట్ గమనించండి మీరు. కంప్లీట్ పైన వరకు ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఈ స్పేస్ కూడా, జనరల్గా ఈ స్పేస్ మన టైల్ వేరు కదా, ఈ స్పేస్ కూడా మనకి టైల్ అనేది ఉపయోగించడం జరిగింది. మరొకసారి హాల్లోకి వెళ్దాం. ఇందాక మనం ఇక్కడ నుంచి బయటకు వచ్చాం. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్.
ముందుగా మాస్టర్ ఫ్లోర్ ఫాల్స్ ఇన్ నేను ఇటువైపు కార్నర్కి వస్తే నేను అక్కడి నుంచి లోపలికి వచ్చాను అటాచ్ వాష్రూమ్ అనేది మీకు ఇక్కడ ఉంది ఇది అటాచ్ వాష్రూమ్ అండి సో టైల్ యొక్క హైట్ గమనించండి ఎంతవరకు ఉందో మరోసారి హాల్లో వెళ్తుండగా నాకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చిల్డ్రన్స్ వస్తుంది ఫ్లోర్ పైన ఫాల్స్ ఇన్ నేను ఇటువైపు కార్నర్కి వస్తే సో పైన మీకు లో రూఫ్ ఉంది మరొకసారి ఇది హాల్ సో ఫాస్ట్ ఫాస్ట్గా మీకు పైన ఉన్న పెయింట్ హౌస్ చూపించేస్తాను మరొకసారి గ్రానైట్ స్టెప్స్ విత్ స్టెయిన్లెస్ స్టీల్ రీలింగ్ ఇవ్వడం జరిగింది గమనించండి ఇది డైరెక్ట్గా ఓపెన్ పెట్టలేదు ఒక డోర్ ఇచ్చారు పైన రూఫ్ కూడా మీకు ఫాలన్ సీలింగ్ తోటి ఇచ్చారు సో ఇది బాగుంటుంది ఇది కంప్లీట్గా మనం టాప్లో ఉన్నాం ఇప్పుడు ఇదిగోండి ఇది పైన ఉన్న పెంట్ హౌస్ సిట్టింగ్స్కి సిట్అవుట్స్కి ఇష్టపడే వాళ్ళకి ఇది చూడగానే చాలా బాగా నచ్చుతుంది కంప్లీట్గా సింగిల్ గ్రానైట్ తోటి నీట్గా ఇచ్చారండి చుట్టూ ఉన్న సరౌండింగ్స్ చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియా ఇక్కడ ఉన్న ల్యాండ్ మార్క్ కూడా చూపిస్తాను గమనించిన టవర్స్ కనిపిస్తుంది కదా అది సాకేత్ శ్రీయామ్ టవర్స్ సో మెయిన్ రోడ్కి మనం ఇంత నియరెస్ట్గానే ఉన్నాము మరొకసారి పైన ఉన్న పెంట్ హౌస్ సో ఇది మెయిన్ డోర్ అండి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ మనకి బయట ఒక కామన్ డోర్ ఇవ్వడం జరిగింది వెనక్కి వస్తే ఇది బెడ్రూమ్ ఇక్కడ పైన కాబట్టి వెంటిలేషన్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఫ్లోర్ పైన ఫాల్ సీలింగ్ సో నేను ఇటువైపు కార్నర్కి వస్తే ఇవన్నీ కూడా షెల్ఫ్స్ మీకు ఈ విధంగా ఉంటుందండి ఇది ఎంటైర్లీ హౌస్ అన్నమాట ఈ హౌస్ వచ్చేసి మనకి ఎల్లారెడ్డిగూడలో ఉందండి ఎల్లారెడ్డిగూడ అనేది మీకు కాప్రా మున్సిపాలిటీ మీకు ఎవరైతే నియర్ ఏఎస్ రావు నగర్ నియర్ ఈసీఐఎల్ రాధికా థియేటర్కి దగ్గరలో కావాలని కోరుకుంటారో అలాంటి వాళ్ళకి ఇల్లు ఎక్సలెంట్గా సరిపోతుంది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఎండ గమనించండి ఎంత బాగా పడుతుందో ఇప్పుడు టైం వచ్చేసి మీకు మార్నింగ్ 10:00 అవుతుంది దానికి తగ్గట్టుగానే ఎండ గమనించండి వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది ఇంటి డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఈస్ట్ ఫేసింగ్ 150 square yards అండి 150 గజాలు డైమెన్షన్ వచ్చేసి 27x50 డైమెన్షన్ 27x50 డైమెన్షన్ ఇంటి ముందు రోడ్ వచ్చేసి 40 feet రోడ్ 40 feet రోడ్డు దాదాపు మీకు 2900 SFT వస్తుంది 2900 SFT వస్తుంది ప్రైస్ వచ్చేసి చాలా మంచి ప్రైస్ అండి 1 crore 65 lakh rupees ఓన్లీ 65 లక్షల రూపాయలు మాత్రమే ఇది మంచి ప్రైస్ ఎందుకంటే మీకు నాగారంలో రాంపల్లిలో అవుటర్ రింగ్ రోడ్కి దాదాపు 4 కిలోమీటర్ దగ్గరలో మీకు 40 లక్షల రూపాయలు ఉన్నాయి G+1 దాంతో పోలిస్తే సిటీకి చాలా నియర్గా దగ్గరలో ఎవరైతే అంత దూరం మీరు ట్రావెల్ చేయలేము కొంచెం ఏఎస్ రావునగర్కి ఈసీఐఎల్కి రాధికాకి దగ్గరగా ఉండాలని కోరుకుంటారో అలాంటి వాళ్ళకి ఈ ప్రైస్ అనేది చాలా మంచి ప్రైజు మీకు ఇందులో నెగోషియబుల్ కూడా ఉంటుంది అడ్రస్ వచ్చేసి ఎల్లారెడ్డి కూడా కాప్రా మున్సిపాలిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి
బెస్ట్ ప్రైస్ కి ఇవ్వడం జరుగుతుంది మరొకసారి డీటెయల్స్ అని చెప్తాను ఈస్ట్ ఫేసింగ్ 150 స్క్వేర్ యార్డ్స్ 27x50 డైమెన్షన్ 2900 SFT 40 ఫీట్ రోడ్ 1.65 crore రూపీస్ ఓన్లీ 1.65 crore రూపాయలు మాత్రమే అడ్రస్ వచ్చేసి ఎల్లారెడ్డి కూడా కాప్రా మున్సిపాలిటీ మీలో ఎవరైనా ఈసిఎల్ సరౌండింగ్స్ లో ఈసిఎల్ కుషాయిగూడ నాగారం దమ్మాయిగూడ బండ్లగూడ కాప్రా సైనిక్పురి ఈ ఏరియాస్ లో ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు నా పేరు రవితేజ నా ఫోన్ నంబర్ వచ్చేసి 9100578485 ప్రాపర్టీస్ కొనడంలో అమ్మడంలో నేను మీకు పూర్తిగా హెల్ప్ చేయగలను థాంక్యూ